Nam Bradaram Vishnu Sishwa Nam Chaturbhujam Prasanna Padanam Jaya Sri Vajna Upshanthe Om Sri Gurubhyo Namaha Ramakrishniha Astronumerology YouTube channel ki swagatham. Ee video lo chinna pillala gurinchi maatladukundam 3 10 2019 lo puttinatvanti pillala bhavishyattu gurinchi manam telusukundam. Veeriki 3 by 7 combination anedi kuda vastundi. Aa roju guruvaram avutundi 3 tarikhu 10 nela 2019 నేను తల్లిదండ్రులకి ఒకే విషయం తెలియజేస్తున్నానండి. మీ పిల్లలకి మీరు సంపాదించే ఆస్తుల కంటే మీ పిల్లలకు పెట్టే పేర్లే చాలా గొప్పవని కూడా మీకు తెలియజేస్తున్నాను. సంపాదించిన ధనాన్ని ఒక క్షణంలో పిల్లలు ఆవిరి చేస్తారు. అదేవిధంగా సంపాదించడం కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఖర్చు చేయడం ఒక క్షణంలో ఆవిరైపోతుంది. అలా మీరు ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండ్ కూడా కష్టపడిన సొమ్ము అంతా కూడా పిల్లలకు దారపోస్తారు. వారు మంచి ప్రయోజకులు కాకపోతే మంచి అభివృద్ధి పదంలోకి నడవకపోతే ఆ తల్లిదండ్రులు ఎంతో చింతిస్తారో బాధపడతారు. అలాంటి బాధ మీరు పడినటువంటి కష్టాలు మీరు పడినటువంటి బాధను మీ పిల్లలు పడకూడదని మీరు ఏ ఒక్క కన్నత అంటే తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఆలోచిస్తారు. కానీ భగవంతుడు ఒకటేనండి, నుదుటి రాత రాశాడు కానీ వాడికి చేతుల మీద గీతలను ప్రదర్శించాడు, నుదుటి రాత రాశాడు కానీ దాన్ని మార్చే శక్తి కేవలం ఒక ఆస్ట్రోన్యూమరాలజీ మాత్రమే ఉంది. డేట్ ఆఫ్ బర్త్ను చేంజ్ చేయలేము, వివాహం తేదీని చేంజ్ చేయలేము, కానీ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అలా మనం అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవచ్చు. మీ పిల్లలు అదృష్టంగా ఉండాలి, అదృష్టంగా అన్ని రంగాలలో ముందుండాలి. చదువులో, ఆరోగ్యంలో, వివాహంలో, ఉద్యోగంలో మంచి స్థానంలో స్థిరపడి చాలా 10 మందికి సహాయం చేస్తూ 10 మందిలో మంచి గొప్ప పేరు తెచ్చుకుంటూ ఇటు కన్న తల్లిదండ్రులని గౌరవిస్తూ వాళ్లకు పేరు తెచ్చిపెడుతూ జీవితాన్ని ముందుకు నడిపించినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నేను చెప్తున్నానండి. మీ పిల్లలు బాగా చదువుకోవాలి, మంచిగా చదువుకించాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీ పిల్లలకి చదువు వద్దు అని వదిలేస్తే కూడా ఆ చదువు అనేది కూడా మనకి అప్పదు, అది చదువు అనేది ఉండదు. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం కాబట్టి. మీ పిల్లలకి చదువు వద్దంటే చదువుకోడండి, వాడికి ఏం తెలుస్తుంది పిల్లవాడికి. అదేవిధంగా పిల్లలకి ఏదైనా మంచి ఫుడ్ తినిపించాలన్నా కూడా మంచి స్థాయిలో ఉద్యోగం చేయించాలన్నా మంచి అంటే ఉద్యోగం అంటే ఉద్యోగం కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి మంచి స్థాయిలో ఏదైనా తినిపించాలన్నా మంచి స్కూల్లో జాయిన్ చేయించాలన్నా మరి ఆ పిల్లోడికి తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బాల్య వ్యవస్థలో కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని ఉద్యోగంలో చేర్పిస్తున్నారండి. అది ఈ యొక్క పిల్లల మీదనే స్ట్రెస్ పడుతుందండి. వాడు చదువుకునే వయసులో వాళ్ళని ఉద్యోగం చేయించి అంటే ఏదో పనికి పెట్టించి ఆ డబ్బులతోనే కొంతమంది గతిలేని పరిస్థితుల్లో అంటే వాళ్ళను వెళ్ళలేని పరిస్థితుల్లో అంటే వాళ్ళు పేదరికంలో ఉండడం వల్ల ఇటు చదివిస్తే మా డబ్బులు కూడా ఖర్చు అవుతుంది, తినడానికి లేదు, అందరం కలిసి పనిచేసి బ్రతుకుతా ఉన్న రీతిలో చాలామంది వెళ్ళిపోతున్నారు కొంతమంది నేను చూస్తున్నాను. అలాగే కొందరు కష్టపడి, నేను కష్టపడినా పర్వాలేదు, ఎన్ని లక్షల రూపాయలు అప్పైనా పర్వాలేదు, నా పిల్లల్ని మంచిగా చదివించాలని కూడా చాలామంది ఉన్నారండి. నేను వీరందరూ ఒకటే తెలియజేస్తున్నాను, ఇంత కష్టపడే వాళ్ళు మీ పిల్లోడికి చక్కటి పేరు పెట్టండి, సంఖ్యాబలంగా పేరు పెట్టండి. 100 మంది కంటే గొప్పవాడు అవుతాడు, 100 మందిలో ముందు ఉంటాడు. ఇది 100% నిజం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ 3/10/2019 పుట్టిన వారు చాలా మహర్జాతకులు. 3/7 కాంబినేషన్లో జన్మించారు. అనురాధ నక్షత్రం వస్తుంది, దీనికి శని అధిపతి, 4 పాదాలు శాంతి లేని పాదాలు. ఈ అనురాధ నక్షత్రం ముందు రోజు సాయంత్రం 6:16 నుండి ఈ యొక్క 3/10 2019 5:48 వరకు ఉంటుంది. రాశి వృచ్చిక రాశి వస్తుంది, ఇది జలతత్వం రాశి, దీని తర్వాత కుజుడు. సో మీ పిల్లోడు గురించి, మీ యొక్క పిల్లోడి భవిష్యత్తు గురించి మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటండి, తప్పకుండా న్యాయం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.